డోంట్ వరీ గైస్, హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వీడియో మన ఛానల్లోని ఈవినింగ్ కానీ నైట్ కానీ అప్లోడ్ చేస్తాను. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం స్పైడర్ వర్స్ ఫిల్మ్ గురించి చాలా మంది క్లారిటీగా వీడియోస్ చేయమని అడుగుతున్నారు. ముఖ్యంగా చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కానీ, మల్టిపుల్ రియాలిటీస్ లో ఉన్న కొన్ని మనం అబ్జర్వ్ చేయని క్యామియోస్ కానీ, చాలా కుప్పలు తెప్పలు ఉన్నాయి ఫిల్మ్ లో, అవన్నింటినీ కూడా మనం అబ్జర్వ్ చేసి ప్రతి క్యామియోని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ఛానల్లో ట్రై చేస్తాను. షార్ట్ చిన్న క్యామియోస్ అనుకోండి షార్ట్స్ లోని చెప్పేస్తాను, కానీ ఒకవేళ ఇంపార్టెంట్ క్యామియోస్ కానీ మేజర్ ప్లాట్ కి సంబంధించి రిలేటెడ్ ఉంటే ఖచ్చితంగా వీడియోస్ లోని ట్రై చేస్తాను. బట్ మీరు కానీ మూవీ చూడటైతే ప్లీజ్ ఈ వీడియోని ఇక్కడే ఆపండి, ఎందుకంటే మూవీ చూసిన తర్వాత చూస్తేనే మీకు బాగుంటుంది, లేదంటే చాలా మంచి బిగ్ సర్ప్రైజ్ అనేది మొత్తం కూడా స్పాయిలర్ అయిపోతుంది అనమాట. అది ఫిల్మ్ లోనే ఎంజాయ్ చేయాలి. మీరు చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. గైస్, నేను ఈ స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ ఫిల్మ్ కి సంబంధించి ఎలాంటి క్లిప్స్ కానీ టీవీ స్పాట్స్ కానీ చూడలేదు, వాటిని ఇగ్నోర్ చేసిన స్పాయిలర్స్ ఉంటాయని. నిజంగా నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే ఫిల్మ్ లో లైవ్ యాక్షన్ కూడా కనెక్ట్ చేయడం. మోస్ట్లీ సోనీ క్యారెక్టర్స్ ని మనకు చూపించినట్టయితే అమేజింగ్ స్పైడర్ మ్యాన్ కానీ స్పైడర్ మ్యాన్ కానీ వీనమ్ కానీ ఇవన్నీ కాకుండా ముఖ్యంగా హోమ్ కమింగ్ కి సంబంధించి ఒక ఎంసీయూ హింట్ ని కూడా ఆల్మోస్ట్ ఇచ్చారు. అది చాలా హైలైట్ పాయింట్ అనిపించింది నా ఫిల్మ్ లో. మీరు స్పైడర్ మ్యాన్ అయితే స్పైడర్ వర్స్ లోని అంకుల్ ఆరన్ అదే పౌలర్ క్యారెక్టర్ ని చూసే ఉంటారు. ఈ పౌలర్ విలన్ క్యారెక్టర్ అనేది మనకి ఎంసీలో ఎంతవరకు చూపించలేదు, కాకపోతే స్పైడర్ మ్యాన్ అయితే స్పైడర్ వర్స్ వచ్చిన తర్వాత చాలా మంది ఈస్టర్ ఎగ్స్ అండ్ ఫ్యాన్ థియరీస్ ప్రకారం కొన్ని రూమర్స్ న్యూస్ అయితే వచ్చింది. హోమ్ కమింగ్ మూవీలో మనకి డొనాల్డ్ గ్లోవర్ యొక్క క్యామియో కనిపిస్తుంది. అందులో టామ్ హాలండ్ ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తాడు. ఇతను ఆరన్, దాంతోపాటు ఇతను ఆరన్ అండ్ ఏలియన్ టెక్నాలజీ టు వైపు ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అనే దాన్ని కనుక్కోవడానికి ఇతను అడుగుతాడు. అయితే అప్పుడు ఇతను స్పైడర్ మ్యాన్ ఒక అడ్వైస్ లాంటిది ఇస్తాడు, దాంతోపాటు నా నెఫ్యూ ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి అలాంటి ఏలియన్ టెక్నాలజీ టు వైపు ఉండడం నాకు ఇష్టం లేదని అంటాడు. అదే తన నెఫ్యూ అంటే మైల్స్ మొరాలిస్ కానీ రిఫరెన్స్ అని చాలా మంది అయితే మాత్రం అప్పుడు ఎక్కువగా థీరీస్ అయితే వచ్చాయి. తినే అంకుల్ ఆరన్ కాకపోతే అప్పటికి ఇంకా పౌలర్ గా మారలేదు, కింగ్ పిన్ తో కలిసి జస్ట్ నార్మల్ గా ఉండే ఆరన్ క్యారెక్టర్ అన్నట్టు మనకైతే ఫ్యాన్ థీరీస్ వచ్చాయి. బట్ అవి థీరీసే కదా, మనం కన్ఫర్మ్ గా ఇతనే పౌలర్ క్యారెక్టర్ మైల్స్ మొరాలిస్ ఎంసీలో కూడా ఉండడానికి కన్ఫర్మ్ గా చెప్పుకోలేం కదా. కానీ ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ లో మనకి దాన్ని క్లారిటీగా చూపించేశారు, ఇతనే పౌలర్ క్యారెక్టర్ అని. కానీ షాకింగ్ ఏంటంటే ఇతను ఇప్పటికే పౌలర్ డ్రెస్ లో ఉన్నాడు. అసలు ఇంతవరకు అతను ఎంసీయూ లోని పౌలర్ క్యారెక్టర్ గా మనకైతే మాత్రం చూపించలేదు. హోమ్ కమింగ్ తర్వాత ఫేర్ ఫ్రమ్ హోమ్, నోవే హోమ్ లో మనకి ఈ క్యారెక్టర్ ఈ యాక్టర్ లేరు. సో మరి ఆరన్ ఇప్పుడు పౌలర్ గా మారిపోయిన తర్వాత ఎంసీయూ లో మనకి చూపించినప్పటికీ అతను మల్టీవర్స్ లోని ఇక్కడ చిక్కుకున్నట్టయితే మాత్రం చూపించారు. సో దాని అర్థం ఖచ్చితంగా ఆయన మళ్ళీ విలన్ గా ఎంసీయూ లోని అప్కమింగ్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ లో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మిగిల్ ఓహారా క్రియేట్ చేసిన స్పైడర్ సొసైటీలోనే ఇతను బంధించబడ్డాడు, కానీ ఇతను తన యూనివర్స్ కి పంపించే ప్రాసెస్ లోనే మనకి ఆ క్యామియో ద్వారా చూపించారు. కాకపోతే ఇప్పుడు యానిమేటెడ్ రియాలిటీలోకి ఒక లైవ్ యాక్షన్ క్యారెక్టర్ వచ్చిందంటే ఫ్యూచర్ లో ఇవన్నీ కూడా క్రాస్ ఓవర్ అవుతాయి. మనకి మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లోని చాలా మల్టిపుల్ రియాలిటీస్ ని ఎంసీలో ఉన్నట్టు చూపించారు, అందులో యానిమేటెడ్ కూడా ఉంది. అలానే ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ లో మనకి లైవ్ యాక్షన్ ని కూడా చూపించారు. దాంతోపాటు మెయిన్లీ అయితే సోనీకి సంబంధించిన ఫిల్మ్స్ ని చూపించారు, కానీ టామ్ హాలండ్ ని చూపించలేదు. ఒకప్పుడు చాలా మంది స్పైడర్ మ్యాన్ అంటే స్పైడర్ వర్స్ లాంటి ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ అయితే మాత్రం కలిసి యాక్ట్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు, అది నోవే హోమ్ ద్వారా తీరింది చాలా మంది ఫ్యాన్స్ కి. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ లాంటి ఫిల్మ్ తీయాలంటే చాలా స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ ని చూపించాలి. చూస్తుంటే వేనమ్ మోర్బియస్ తోటి క్రిటిసిజం ఫేస్ చేసిన సోనీకి ఈ స్పైడర్ వర్స్ అండ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ వల్ల నక్కతోక తొక్కిన లాంటి అదృష్టం అయితే చాలా వరకు ఉందని ఫ్యూచర్ లో కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే మాత్రం ఎంసీలోని కనిపించకుండా సీక్రెట్ గా ఉంటున్న ఈ పౌలర్ క్యారెక్టర్ ఇప్పుడు అప్కమింగ్ ఫిల్మ్స్ లో కనిపిస్తుంది, దాంతోపాటు ఎంసీలోని మైల్స్ మొరాల్స్ ని కూడా చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సేమ్ ఈ ఎత్ లో జరిగినట్టు మైల్స్ మొరాల్స్ కి స్పైడర్ మ్యాన్ పవర్స్ రావడం గానీ కొలైడర్ ఈవెంట్స్ గానీ ఇందులో జరగకపోవచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే మాత్రం మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేనైతే ఈ ఫిల్మ్ గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఖచ్చితంగా మన ఛానల్ లోని అప్లోడ్ చేస్తాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.